హాయ్ ఎవరివన్, టీచర్ ఉద్యోగాల కోసం ఎవరైతే వెయిట్ చేస్తున్నారో వాళ్ళ కోసం కేంద్రీయ విద్యాలయ సంఘటన నుంచి ఒక అద్భుతమైన భారీ రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ రావడం జరిగింది. ఇది వచ్చేసి సెంట్రల్ గవర్నమెంట్ జాబ్. సో తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్ మేల్ అండ్ ఫీమేల్ క్యాండిడేట్స్ ఎవరైనా సరే అప్లై చేసుకోవచ్చు. మీరు ఇక్కడ చూస్తున్నట్లయితే ప్రిన్సిపల్, వైస్ ప్రిన్సిపల్స్, పీజీటీ, టీజీటీ, లైబ్రేరియన్ మరియు పీఆర్టీకి సంబంధించిన నోటిఫికేషన్ ఇది. సో ఈ నోటిఫికేషన్కి సంబంధించి కంప్లీట్ డీటెయిల్స్ తెలుసుకుందాం. అంతకన్నా ముందు ఎవరైతే మన ఛానల్ని ఫస్ట్ టైం విజిట్ చేస్తున్నారో వారికి చిన్న రిక్వెస్ట్, మీకు కింద రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ కనిపిస్తుందా ఫ్రెండ్స్, దానిపైన ట్యాప్ చేయండి. పక్కన బెల్ ఐకాన్ వస్తుంది, దానిపైన కూడా 100% ట్యాప్ చేయండి. అప్పుడే నేను ఇలాంటి యూస్ఫుల్ వీడియోస్ అప్లోడ్ చేయగానే వెంటనే మీ మొబైల్కి నోటిఫికేషన్ అనేది రావడం జరుగుతుంది. అదేవిధంగా మీరు ఆన్లైన్లో మనీ ఎర్న్ చేయడానికి ఒక అద్భుతమైన యాప్ లింక్ వచ్చేసి కింద డిస్క్రిప్షన్లో ఇస్తున్నాను. సో మీరు అక్కడ నుంచి డౌన్లోడ్ చేసుకున్నట్లయితే డైలీ 200 to 500 ఈజీగా ఎర్న్ చేయొచ్చు ఫ్రెండ్స్. ఇక లేట్ చేయకుండా మనం ఈ నోటిఫికేషన్కి సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ తెలుసుకుందాం. ఈ నోటిఫికేషన్కి మీరు కేవలం ఆన్లైన్లో మాత్రమే అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. స్టార్టింగ్ డేట్ వచ్చేసి 24/8/2018, లాస్ట్ డేట్ చూసినట్లయితే 30/9/2018. ఇక్కడ మీరు స్క్రీన్ పైన చూసినట్లయితే ప్రిన్సిపల్ వచ్చేసి 76 వేకెన్సీస్ ఉన్నాయి, వైస్ ప్రిన్సిపల్ వచ్చేసి 220 వేకెన్సీస్ ఉన్నాయి. దీనికి వచ్చేసి ఎక్స్పీరియన్స్ అడుగుతున్నారు. సో మీకు ఎక్స్పీరియన్స్ ఉన్నట్లయితే మీరు ఈ జాబ్కి అప్లై చేసుకోవచ్చు. ఇక పీజీటీ పోస్ట్ గ్రాడ్యుయేట్ టీచర్స్ పోస్ట్ చూసినట్లయితే హిందీ, ఇంగ్లీష్, ఫిజిక్స్, కెమిస్ట్రీ, మ్యాథ్స్, బయాలజీ, హిస్టరీ, జియోగ్రఫీ, ఎకనామిక్స్, కామర్స్ మరియు కంప్యూటర్ సైన్స్ టోటల్ చూసినట్లయితే 590 పోస్ట్ ఉన్నాయి ఫ్రెండ్స్. సో దీనికి మీరు అప్లై చేసుకోవాలనుకున్నట్లయితే మీరు పీజీ చేసి ఉండాలి కన్సర్న్ సబ్జెక్ట్లో. అదేవిధంగా పీజీతో పాటు మీకు బీఎడ్ కూడా కంపల్సరీగా ఉండాలి. సో దీనికి వచ్చేసి సీటెట్ అవసరం లేదు. సీటెట్ లేకపోయినా సరే మీకు పీజీ ప్లస్ బీఎడ్ ఉన్నట్లయితే ఈ పోస్టులకి మీరు అప్లై చేసుకోవచ్చు. ఇక టీజీటీ పోస్టులు చూసినట్లయితే టోటల్ వచ్చేసి 1900 పోస్ట్ ఉన్నాయి ఫ్రెండ్స్. సో దీనికి మీరు అప్లై చేసుకోవాలనుకున్నట్లయితే మీరు డిగ్రీ ప్లస్ బీఎడ్ అనేది ఖచ్చితంగా ఉండాలి. సో దీనికి సీటెట్ అనేది కంపల్సరీ ఫ్రెండ్స్. సీటెట్ ఉంటేనే మీరు దీనికి అప్లై చేసుకోవడానికి ఎలిజిబుల్. ఇక లైబ్రేరియన్ పోస్టులు వచ్చేసి 50 ఉన్నాయి. సో దీనికి మీకు సీటెట్ అవసరం లేదు ఫ్రెండ్స్. లేకపోయినా సరే లైబ్రేరియన్ పోస్ట్కి అప్లై చేసుకోవచ్చు. ప్రైమరీ టీచర్ పోస్ట్ చూసినట్లయితే 5300 పోస్ట్ ఉన్నాయి ఫ్రెండ్స్. చాలా ఎక్కువ పోస్ట్ ఉన్నాయి. సో దీనికి మీరు అప్లై చేసుకోవాలనుకున్నట్లయితే మీరు వచ్చేసి డిఎడ్ చేసి ఉండాలి, దాంతోపాటు సీటెట్ అనేది ఖచ్చితంగా క్వాలిఫై అయ్యి ఉండాలి. నెక్స్ట్ వచ్చేసి ప్రైమరీ టీచర్ మ్యూజిక్. సో ఇక్కడ చూసినట్లయితే 201 పోస్ట్ ఉన్నాయి ఫ్రెండ్స్. పీజీటీ పోస్టులకి మీ శాలరీ చూసినట్లయితే 47,600 to 151,100 ఉంటుంది. మీ ఏజ్ లిమిట్ వచ్చేసి 40 ఇయర్స్ లోపు ఉండాల్సి ఉంటుంది. ఇక టీజీటీకి వచ్చేసి మీ శాలరీ చూసినట్లయితే 44,900 to 142,400 ఉంటుంది. ఇక ఏజ్ లిమిట్ చూసినట్లయితే మీరు బిలో 35 ఇయర్స్ ఉండాలి. ఇక లైబ్రేరియన్ పోస్టుల శాలరీ చూసినట్లయితే 44,900 to 142,400 ఉంటుంది. ఏజ్ లిమిట్ వచ్చేసి మీరు బిలో 35 ఇయర్స్ ఉండాలి. ఇక ప్రైమరీ టీచర్ మరియు ప్రైమరీ టీచర్ ఇన్ మ్యూజిక్ శాలరీ చూసినట్లయితే 35,400 to 112,400 ఉంటుంది. మీ ఏజ్ లిమిట్ వచ్చేసి 30 ఇయర్స్ ఉండాల్సి ఉంటుంది ఫ్రెండ్స్. మీ ఏజ్ లిమిట్ చూసినట్లయితే బిలో 30 ఇయర్స్ ఉండాల్సి ఉంటుంది. ఇక ఏజ్ రిలాక్సేషన్కి సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ ఇవ్వడం జరిగింది ఫ్రెండ్స్. అన్ని పోస్టులకి షెడ్యూల్ క్యాస్ట్ షెడ్యూల్ ట్రాబ్ ఎవరైతే ఉంటారో ఎస్సీ ఎస్టీ వాళ్ళకి 5 ఇయర్స్ ఏజ్ రిలాక్సేషన్ ఉంటుంది. అదర్ బ్యాక్వర్డ్ క్లాసెస్కి 3 ఇయర్స్ ఉంటుంది. ఉమెన్ క్యాండిడేట్స్ ఏ క్యాస్ట్ అయినా పర్లేదు, వాళ్ళకి వచ్చేసి 10 ఇయర్స్ ఏజ్ రిలాక్సేషన్ ఉంటుంది. కేవీఎస్ ఎంప్లాయ్ కేంద్రీయ విద్యాలయ సంఘటన ఎంప్లాయీస్ ఎవరైతే ఉంటారో వాళ్ళకి ఏజ్ లిమిట్ అంటూ ఏమీ లేదు, నో ఏజ్ బార్. అండ్ అదేవిధంగా ఇక్కడ డిఫరెంట్ కేటగిరీకి సంబంధించిన ఏజ్ రిలాక్సేషన్ ఇవ్వడం జరిగింది ఫ్రెండ్స్. ఇక ఎగ్జామినేషన్ సెంటర్స్ డీటెయిల్స్ చూసినట్లయితే ఆల్ ఓవర్ ఇండియా టోటల్ 36 సిటీస్లో ఎగ్జామినేషన్ కండక్ట్ చేయడం జరుగుతుంది. ఇక తెలుగు రాష్ట్రాల్లో హైదరాబాద్ మరియు విజయవాడలో ఎగ్జామినేషన్ కండక్ట్ చేయడం జరుగుతుంది. సో ఇక్కడ ఏ విధంగా అప్లై చేయాలని చెప్పేసి కంప్లీట్ డీటెయిల్స్ ఇవ్వడం జరిగింది ఫ్రెండ్స్. సో www.kvsangathan.nic.inలోకి వెళ్ళిన తర్వాత మీరు రిజిస్టర్ అయ్యి మీరు అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. ఇక ఫీజు డీటెయిల్స్ చూసినట్లయితే ప్రిన్సిపల్ మరియు వైస్ ప్రిన్సిపల్ పోస్టులకి 1500 ఫీజు ఉంటుంది. ఇక పీజీటీ, టీజీటీ, లైబ్రేరియన్, ప్రైమరీ టీచర్ మ్యూజిక్ వాళ్ళకి 1000 రూపీస్ ఫీజు అనేది ఉండడం జరుగుతుంది. ఒకవేళ మీరు ఎస్సీ ఎస్టీ, ఫిజికలీ హ్యాండిక్యాప్డ్ మరియు ఎక్స్ సర్వీస్ మెన్ కేటగిరీకి సంబంధించిన వాళ్ళైతే మీకు ఎలాంటి ఫీజు అనేది పే చేయనవసరం లేదు. అండ్ వన్ మోర్ ఇంపార్టెంట్ థింగ్ ఫ్రెండ్స్, ఇక్కడ ఒక నోట్ ఇవ్వడం జరిగింది. మీరు సీటెట్ 26/7/2011 రోజు డిక్లేర్ అయిన రిజల్ట్స్లో మీరు క్వాలిఫై అయినట్లయితే మీరు ఈ పోస్ట్కి నాట్ ఎలిజిబుల్, ఎందుకంటే సీటెట్ వ్యాలిడిటీ వచ్చేసి ఓన్లీ ఫర్ 7 ఇయర్స్ అని చెప్పేసి ఇక్కడ మెన్షన్ చేయడం జరిగింది.
టీజీటీకి ఎవరైతే అప్లై చేసుకోవాలనుకుంటున్నారో వాళ్ళు వచ్చేసి సెంట్రల్ టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్ అనేది తప్పనిసరిగా క్వాలిఫై అయ్యి ఉండాలి. మీరు బీఎడ్ అనేది ఖచ్చితంగా చేసి ఉండాలి. ఎవరైతే స్పెషల్ బీఎడ్ డిఎడ్ ఆర్ స్పెషల్ డిఈడి చేశారో వాళ్ళు టీజీటీకి అప్లై చేసుకోవడానికి నాట్ ఎలిజిబుల్. మరిన్ని వివరాలకు ఈ పీడిఎఫ్ లింక్ మరియు అఫీషియల్ వెబ్సైట్ లింక్ వచ్చేసి కింద డిస్క్రిప్షన్లో ఇస్తున్నాను. సో మీరు డౌన్లోడ్ చేసుకుని కంప్లీట్ చదివిన తర్వాత మీరు ఎలిజిబుల్ అనుకుంటే మాత్రమే ఈ పోస్టులకి మీరు అప్లై చేయండి ఫ్రెండ్స్. ఇంకా ఈ వీడియోని లైక్ చేయకపోతే ఒక లైక్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, అదేవిధంగా మీ ఫ్రెండ్స్ మీ ఫ్యామిలీ మెంబర్స్తో కూడా షేర్ చేయండి, వాళ్ళకు కూడా హెల్ప్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. హ్యావ్ ఎ గ్రేట్ డే.